హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ అప్గ్రేడ్ అనే విషయం గురించి తెలుసుకుందాం అప్గ్రేడ్ అంటే అందరికీ తెలుసు జీవితాన్ని మెరుగుపరచడం కోసం మనం తీసుకునే అనేక మార్గాలు ఈ మార్గాలను ఫాలో అవ్వడం ద్వారా మనకు మనం సౌకర్యాన్ని సృష్టించుకుంటూ ఉంటాం అవైలబుల్గా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం మనందరం ఒక బిల్డింగ్లోకి వెళ్ళాలంటే పాతకాలంలో మెట్లు మించి వెళ్ళడం తర్వాత లిఫ్ట్లు తర్వాత ఎస్కలేటర్లు ఉపయోగంలోకి వచ్చాయి అలాగే ఒకప్పుడు కట్టెల పొయ్య ద్వారా వంట వండుకునేవాళ్ళం రాను రాను గ్యాస్ స్టవ్ మైక్రోవేవ్ ఓవన్ మొదలైనవి మన జీవితాల్లోకి టెక్నాలజీ రూపంతో ప్రవేశించి మనం అప్గ్రేడ్ అయ్యాము మరికొన్ని ఉదాహరణలు చూస్తే రే ట్యూబ్ టీవీ కాస్త ప్లాస్మా టీవీగా మారింది టెలిఫోన్ కాస్త మొబైల్ అయ్యింది క్లుప్తంగా చెప్పాలంటే మొబైల్లోకి టీవీ కెమెరా బ్యాంక్ క్యాలెండరు వాచ్ అలారం మొదలైనవన్నీ చేరిపోయాయి మన చేతిలోనే ఇవన్నీ వచ్చేసాయి మిడిపోతున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే ఆధ్యాత్మికత విషయంలో మన అప్గ్రడేషన్ ఎలా ఉందో చూద్దాం ఈ అప్గ్రేడేషన్ స్పిరిచువాలిటీకి కూడా మనం అప్లై చేస్తున్నామా లేదా అనే క్వశ్చన్ వేసుకుంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలం మీ అందరికీ భగవద్గీత సుపరిచితమే అయితే కృష్ణుడు అర్జునుడు మరి ఒక సంవాదం ఉత్తరగీత ఈ ఉత్తరగీతలోని ఒక ప్రసిద్ధమైన శ్లోకం చూద్దాం పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జప జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయ అంటే అర్థం ఏంటి కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం కోటి ధ్యానాలు ఒక లయానికి సమానం ఇది ఆధ్యాత్మికతలో అప్గ్రేడేషన్ మరి మనం ఎక్కడున్నాం మనం పూజలు చేస్తున్నాం స్తోత్రాలు చదువుతున్నాం మరికొంతమంది జపాలు చేస్తున్నారు మరి ధ్యానానికి అప్గ్రేడ్ అవుతున్నామా అసలు ధ్యానం అంటే మన దృష్టిలో ఏంటి ధ్యానం మనం చేయవలసిందా ఎప్పుడు చేయాలి ఏ వయసులో చేయాలి ఎంతకాలం చేయాలి ఎందుకు చేయాలి చేస్తే ఏంటి అనేవి చాలా ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉన్న భూమి పరిస్థితుల్లో చాలామందికి ధ్యానం గురించి అవగాహన ఉంది కానీ ధ్యానం చెయ్యాలంటే ముసలితనంలో చేసేది ధ్యానం అన్ని పనులు మానుకొని చెయ్యాలి రకరకాల అవగాహనలు రకరకాల మీనింగ్లు ఇది ముసలితనంలో చేసేది కాదండి అదే నిజమైతే కృష్ణుడు ఆ మాట కూడా చెప్పే ఉండును కదా అప్గ్రేడ్ అవ్వమని ఈ శ్లోకం ద్వారా ఉత్తరగీతలో కృష్ణుడు మనందరికీ చెప్తున్నాడు మరి అప్గ్రేడ్ అవుతున్నామా వయసుకి సంబంధం ఉందా ఇటువంటివన్నీ వయసుతో సంబంధం లేదు ఎంతో అద్భుతంగా టెక్నాలజీని ఉపయోగించడానికి అలవాటు పడిన మనము మన యొక్క స్పిరిచువాలిటీలో కూడా ఉపయోగిస్తేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం భూమి కూడా ముందుకు వెళ్ళగలదు భూమి ఇప్పుడు ఒక అద్భుతమైన శక్తి పరిస్థితుల్లో ఉన్నది ఈ శక్తిని తెలుసుకోవాలంటే దానికి కనెక్ట్ అయి తీరాల్సిందే ఈ శక్తితో అనుసంధానింపబడ్డం అనేది ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది ఎలా అయితే ఒక స్వీట్ మీ ముందు పెట్టి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది దీని రుచి అద్భుతంగా ఉంటుంది అని చెప్పినంతసేపు మీరు చూడడమే జరుగుతుంది కానీ దాన్ని తింటేనే కానీ దాని యొక్క రుచి అద్భుతమైన రుచి మీకు అర్థం కాదు అలాగే ధ్యానం అద్భుతంగా ఉంటుంది సరి అయినదే కానీ ఆ అద్భుతమైన ధ్యానాన్ని దాని శక్తిని అనుభవించి తీరాలంటే ఆ ధ్యానం చేసి తీరాల్సిందే ఈ భూమి మీద నూట అరవై కన్నా ఎక్కువగా రకాలైన ధ్యానాలు ఉన్నాయి మరి ఏ ధ్యానం చేయాలి ఏం చేయాలి అనే డీటెయిల్స్లోకి నేనైతే ఇప్పుడు వెళ్ళబోవటం లేదు ఈ ఆర్టికల్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింకులు ఇస్తాను ధ్యానం అంటే తెలుసుకోవడానికి ఆ లింకులు ఉపయోగపడతాయి అలాగే మీ అందరికీ విన్నవించుకునేది ఏమిటంటే ధ్యానం అంటే తెలుసుకోండి ఆధ్యాత్మికంగా అప్గ్రేడ్ అవ్వండి పూజల నుంచి స్తోత్రాలకి స్తోత్రాల నుంచి జపాలకి జపాల నుంచి ధ్యానాలకి ఒకదాని తర్వాత ఒకటి రావాలని అనుకోవద్దు అయ్యో నేను స్తోత్రాలు చదవలేదే నేను జపాలు చేయలేదే మరి అప్పుడే ధ్యానానికి రాకూడదేమో అనే సంశయాలు వద్దు ఎప్పుడైతే మామూలు టెలిఫోన్ వాడే మనము అకస్మాత్తుగా ఒక ఐఫోన్ అనేది మనకి దొరికిందో వెంటనే వాడడం మొదలు పెడతాము అలాగే పూజలు మాత్రమే చేస్తూ ఉన్నా కూడా మీరు వెంటనే ధ్యానంలోకి అడుగుపెట్టే అర్హత అనేది ఉన్నది ధ్యానంలో పాల్గొనండి ధ్యానం చెయ్యండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ యూట్యూబ్ లింక్ని పంపించండి వారు కూడా అప్గ్రేడ్ అవ్వడానికి సహాయం చేయండి మీ అందరికీ మా యొక్క విన్నపం ఒకటే ఈ భూమి అద్భుతమైన మార్పులలో ముందుకు వెళుతున్నది ఆ మార్పులలో మీ చేయ కూడా ఉండాలని ఆశిస్తున్నాము అదేదో సినిమాలో చెప్పినట్టు ఊరు నుంచి ఎంతో పొందాము ఎంతో కొంత ఇవ్వాలి అన్నట్టు ఈ భూమి నుంచి ఎంతో పొందుతున్నాం మనం బతికి ఉన్నాము జీవంతో ఉన్నాము అంటే భూమాత మనకి ప్రొవైడ్ చేస్తున్న గాలి నీరు నిలవడానికి ఆధారం ఎన్నో ఎన్నో తన యొక్క శక్తి అంతటినీ మనకి ఇస్తూనే ఉన్నది మరి భూమి నుంచి ఇన్ని తీసుకుంటున్న మనము భూమాతకి కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా ఎంతో కొంత చెయ్యాలి కదా ఆ చెయ్యడానికి ఇవ్వడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ ఇంట్లో మీరే కూర్చుని ధ్యానం చేస్తూ ఆ శక్తిని భూమాతకి సరఫరా చెయ్యండి మీకు ఒక విన్నపం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవైనా భారతదేశ కాలమాన ప్రకారం అర్ధరాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి ఒక ఇరవై నిమిషాల పాటు మనం భూమి మీద అందరం కూడా గ్లోబల్ మాస్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము ఆ ధ్యానం పేరు ఎయిజ్ ఆఫ్ అక్వేరియస్ ఫైనల్ యాక్టివేషన్ ఆ ధ్యానం తలూకా వివరాలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను అవి చూడండి మీకు తెలిసిన వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాసాన్ చేయండి ఇరవై నిమిషాల సేపు మాత్రమే మీ యొక్క సమయాన్ని వెచ్చించి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు గైడెడ్ ఆడియో ఈ ఛానల్లో రిలీజ్ చేస్తాము ఆ ఆడియో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి భూమాతకి మీరు ఇవ్వవలసిన ఎనర్జీ సహాయం ఇదే ఈ ధ్యానానికి సంబంధించిన సమాచారాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిని ఎంతమందికి వీలైతే అంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీకు తెలియని వాళ్ళకి కూడా వాట్సాప్ ఉంటే సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటే వెబ్సైట్లు ఉంటే ఫేస్బుక్లు ఉంటే షేర్ చేస్తూ ఉండండి ఒక ఇరవై నిమిషాలు భూమాత కోసం కేటాయించండి ఈ యొక్క మహా యాక్టివేషన్లో పాలు పంచుకుని ఏజ్ ఆఫ్ అక్వేరియస్లోకి భూమిని సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్ళడానికి మాతో పాటు చేరండి ధన్యవాదాలు